డీటెయిల్స్ తెలుసుకుందాం. భరత్ మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. భరత్, గత 24 గంటల్లోనే మోర్ దాన్ 400 కేసెస్ నమోదయ్యాయి. ఇవాళ పిఎం వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి భరత్? సో నిన్న సింగిల్ హైయెస్ట్ ఒక్క రోజులోనే 400కు పైగా కేసెస్ నమోదు కావడం అన్నది నిన్ననే సింగిల్ హైయెస్ట్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది కరోనా ప్రారంభమైన తర్వాత. అంతకుముందు మొన్న 386 కేసెస్ నమోదయ్యాయి హెల్త్ మినిస్ట్రీ దాని ప్రకారం. దాన్ని క్రాస్ చేసి దాదాపు 424 కేసెస్ వరకు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఒక్కసారిగా ఇంత స్పైక్ రావడానికి, ఎందుకంటే మొన్నటి వరకు వారం 10 రోజుల వరకు ఎట్లా ఉందంటే దాదాపు సేమ్ లెవెల్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. 60-70 కేసెస్ రెగ్యులర్ గా నమోదయ్యి ఆ తర్వాత ఒక దశలో 100-150 నమోదయ్యి. కానీ ఒక్కసారిగా స్పైక్ రావడానికి మర్కజ్ నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు దాదాపు చాలా ఎక్కువ మందికి పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఈ కేసెస్ లో నమోదవుతున్న కేసెస్ లో 70-80% దీనికి సంబంధం ఉన్న వాళ్ళే వస్తున్నారు. అందుకనే కేసెస్ సంఖ్య కూడా ఇప్పుడు 2000 దాటింది పూర్తిగా. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో 30 కేసెస్ బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజే 44 కేసెస్ బయటపడిన పరిస్థితి. సో అన్ని రాష్ట్రాలు, తమిళనాడులో అయితే ఏకంగా 65 కేసులు బయటపడిన పరిస్థితి. దాంతో ఓవరాల్ సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా లేకపోతే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన టార్గెట్ ఏంటంటే మర్కజ్ నిజాముద్దీన్ కు లో ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేయాలి, వాళ్లకు పరీక్షలు నిర్వహించాలి, వాళ్ళ నుంచి మరింత మందికి స్ప్రెడ్ కాకుండా చూడాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి గాని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని కూడా ఆ పని చేస్తున్నాయి. నిన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు డీజీపీలతో. ఈ సమావేశంలో కూడా ఫస్ట్ ప్రధాన ఎజెండా ఇదే ఎజెండా, మర్కజ్ నిజాముద్దీన్ ఇష్యూ గురించి చర్చించారు. ప్రతి ఒక్కరిని వీలైనంత త్వరగా ట్రేస్ చేయండి, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళందరికీ టెస్టులు ప్రతి ఒక్కరికి విధిగా నిర్వహించండి అని కూడా చెప్పారు. దాంతోపాటు నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి కూడా నిన్నటి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చ జరిగింది. నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాష్ట్ర సరిహద్దులు వాటిని కూడా అవసరమైతే అక్కడి నుంచి కూడా సప్లై తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బంది కాకుండా చూసుకోండి అని ఒకటి. రెండవది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 170,000 కోట్ల ప్యాకేజీని దేశ ప్రజలకు ఇచ్చింది. చాలా అంశాలు ఉన్నాయి దానిలో, అంటే ప్రతి వర్గానికి ఆకట్టుకునే విధంగా 5 కిలోల ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం కానివ్వండి, మరో 5 కిలోల బియ్యం 3 రూపాయలకు ఇవ్వడం, తర్వాత ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్, గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా, ఇటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దానికి రాష్ట్రాల సహకారం అవసరం. ఎందుకంటే జన్ధన్ యోజన అకౌంట్లలో డబ్బులు వేయడం, ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెనిఫిషియరీస్ ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డేటా కూడా త్వరగా తీసుకోమని కూడా నిన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిఎస్ డీజీపీని ఆదేశించారు. సో నిన్నటిది ప్రిపరేటరీ మీటింగ్, ఇవాళ మీటింగ్ కు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రితో ఈ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడనున్నారు. జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ తర్వాత ముఖ్యమంత్రులతో మోడీ సమావేశం కావడం దాదాపు పదిహేను రోజుల తర్వాత ఇది ఫస్ట్ టైం. సో ఈ లాక్డౌన్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, దీనిలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, రాబోయే 12 రోజులు ఇంకా నెక్స్ట్ 12 డేస్ ఉంది, దీనిలో ఎటువంటి స్ట్రాటజీ అనుసరించాలి, కరోనా కేసెస్ మరింత పెరగకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా ముఖ్యమంత్రుల ఫీడ్బ్యాక్ నరేంద్ర మోడీ తీసుకోబోతున్నారు. దీని ఆధారంగా ఫీడ్బ్యాక్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. లాక్డౌన్ విషయంలో ఇదివరకే స్పష్టం చేసింది లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేసే ఆలోచన ఏమి లేదని. బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంట్. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు వాళ్ళకు కావాల్సిన సహకారం కూడా
తీసుకునే అవకాశం సౌజన్యం. భరత్, డాక్టర్ల మీద దాడికి సంబంధించి వాళ్ళు డిమోరలైజ్ కాకుండా ఏమైనా ప్రత్యేకమైన చర్యల మీద చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది? అంటే ఇప్పటి వరకు దాడి జరిగింది మన దగ్గర నిన్న గాంధీ హాస్పిటల్ ఉంది, మిగతా పెద్దగా ఇన్సిడెంట్స్ ఎక్కడ లేవు. అందుకని డాక్టర్లను ఆ విషయంలో మోటివేట్ చేసేందుకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రకటించింది డాక్టర్ పారామెడికల్ స్టాఫ్ కు సంబంధించి. నిన్న గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఇన్సిడెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కూడా తీవ్రంగానే రెస్పాండ్ అయ్యారు. ఇటల్ రాజేందర్ మంత్రి వెంటనే ఖండించారు. తర్వాత డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ చూస్తాము, స్పెషల్ పోలీస్ భద్రత, స్పెషల్ పోలీస్ ఫోర్స్ తో భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. పోలీసుల వెర్షన్ ఏంటంటే నిన్న పేషెంట్ అటెండెన్స్ కాదు, ఎందుకంటే ఈ దీనికి సంబంధించిన వార్డు ఏదైతే ఉందో కరోనా పేషెంట్ సంబంధించిన వార్డును వార్డ్ లోకి ఎవరు కూడా అనుమతి లేదు. అంటే నిన్న దాడి చేసిన వాళ్ళు కరోనా పేషెంట్సే, కరోనా ఒకే కుటుంబంలో దానిలో దాదాపు 4-5 ఉన్నారు, వాళ్ళందరూ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ చనిపోతే వాళ్ళ కుటుంబ మిగతా కరోనా పేషెంట్స్ వెంటనే డాక్టర్స్ మీద దాడి చేశారు, అదే వార్డులో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఆ ఇన్సిడెంట్ అయింది. యాక్చువల్ బయట వాళ్ళని అన్ని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. వెంటనే ఆ కరోనా పాజిటివ్ పేషెంట్ ఎవరైతే దాడి చేశారో అతను వెంటనే చెస్ట్ ఆసుపత్రికి, గాంధీ ఆసుపత్రి నుంచి చెస్ట్ ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు మొత్తం ఫైట్ చేస్తుంది డాక్టర్స్. యాక్చువల్ గా డాక్టర్స్ వాళ్ళ లైఫ్ ను రిస్క్ లో పెట్టి మరి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా వాళ్లకు అప్లాజ్ వ్యక్తమవుతుంది. మొన్న ప్రధానమంత్రి క్లాప్ ఫర్ సర్వీస్ కూడా వాళ్ళని ఉద్దేశించి చేశారు. చాలా దురదృష్టకరమైన సంగతి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారు ఈ విషయం మీద, ఎస్పెషల్ గాంధీ ఆసుపత్రిలో మిగతా చోట్ల కూడా భద్రత చెప్పింది చెప్తామని చెప్పారు సౌజన్. రైట్ భరత్, థ్యాంక్ యూ.